హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక నుంచి మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది రాబోయేటువంటి రైల్వే ఎగ్జామ్స్తో పాటు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సి అలాగే ఏపీఎస్సి అన్ని పరీక్షలకు ఉపయోగపడేలాగా ఈ కరెంట్ అఫైర్స్ని మీకోసం ప్రిపేర్ చేయడం జరుగుతుంది ప్రతి బిట్కి సంబంధించి ఇమేజెస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసేటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ని ఈ రోజు నుంచి తప్పకుండా ఫాలో అవ్వండి మీరందరూ కూడా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ వీడియోస్ని సపోర్ట్ చేస్తే నాకు ఇంకా చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరున్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ లేదా వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఈ వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేయడానికి టూ అవర్స్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ టైం అనేది పడుతుంది ఫ్రెండ్స్ సో కనీసం మేము పడేటువంటి ఆ కష్టానికి సంబంధించినటువంటి ప్రతిఫలంగా మీరు జస్ట్ ఒక లైక్ ఇస్తే చాలా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సపోర్ట్ని ఇవ్వండి ఫ్రెండ్స్ నేను ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా మీకు పీడిఎఫ్స్ కూడా నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఈ యొక్క పీడిఎఫ్ని నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను లేదా మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈరోజు ఫోర్త్ డిసెంబర్ రెండు వేల ఇరవైకి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూద్దాము సో మొదటి బిట్ చూసుకున్నట్లయితే సుగంధ ద్రవ్యాల రాజుగా ప్రసిద్ధి చెందిన మహాషే ఇటీవల కన్ను మూసిన ధరంపాల్ గులాటీ ఏ కంపెనీ యజమాని అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కరెంట్ అఫైర్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీని యొక్క సమాధానం ఎండిహెచ్ సో ఎండిహెచ్ అంటే ఏంటంటే మహాషే డిహెట్టి అనమాట సో ఈయన పేరు మీద ఈ యొక్క ఏదైతే సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి సో స్పైసెస్ అంటారు సో వీటికి సంబంధించినటువంటి కంపెనీ అనమాట హండ్రెడ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ సో దానికి సంబంధించిన చైర్మన్ ఈయన సో ఈయన పెట్టినటువంటి కంపెనీ ఈయన రీసెంట్గా చనిపోవడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెనేషన్ ప్రసిద్ధి చెందినటువంటి సుగంధ ద్రవ్యాల సంస్థ మహాషేన్ డిహట్టి యజమాని అయినటువంటి మహాషే ధరంపాల్ గులాటీ గుండెపోటుతో బాధపడుతూ కన్నుమూశారు ఆయన వయస్సు తొంభై ఎనిమిది సంవత్సరాలు గులాటీని సుగంధ ద్రవ్యాల రాజు అని పిలుస్తారు అలాగే అతని దగ్గర మరియు ప్రియమైనటువంటి వారు ప్రేమతో దాలాజీ అని అలాగే మహాశైజీ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది ఓకే ఇది మొదటి బిట్ సెకండ్ చూసుకున్నట్లయితే నాంగ్పోక్ సెక్మై ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశాను తెలుగులో అర్థం కాదని నాంగ్పోక్ సెక్మై రెండు వేల ఇరవైలో భారతదేశపు అత్యున్నత పోలీస్ స్టేషన్గా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది అయితే ఈ పోలీస్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే నాగాల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ అస్సాం దీని యొక్క సమాధానం వచ్చేసి మణిపూర్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ప్రతి క్వశ్చన్కి సంబంధించి పక్కన ఇమేజ్ కూడా ఇస్తాను దీని ద్వారా మీకు ఈజీగా దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ అనేది మీకు ఈజీగా గుర్తుండిపోతుంది సో మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మొత్తం సెవెన్ స్టేట్స్ ఉంటాయి ఈ సెవెన్ స్టేట్స్ని సెవెన్ సిస్టర్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు సో ఇక్కడ మనకి బర్మాకి ఆనుకొని మణిపూర్ ఉంటుంది ఈ మణిపూర్లో ఉన్నటువంటి నాంగ్పోక్ సెక్మై అనేటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అత్యున్నత పోలీస్ స్టేషన్గా ప్రకటించడం జరిగింది ఇది మణిపూర్లో ఉందన్నమాట ఆ ప్రాంతం ఆ యొక్క పోలీస్ స్టేషన్ సో నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల్లో ఒకటైనటువంటి మణిపూర్ రాష్ట్రంలోని నాంగ్పోక్ సెక్మైని హోం మంత్రిత్వ శాఖ భారతదేశపు అత్యున్నత పోలీస్ స్టేషన్గా ప్రకటించింది ఓకే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే వార్షిక అంతర్జాతీయ ఇసుక కళా ఉత్సవం ఇంగ్లీష్లో శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ దేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది ఓకే ప్రతి సంవత్సరం ఈ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తారు అయితే ఇప్పుడు నిర్వహించబోయేటువంటి ఈ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ని దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు అని చెప్పేసి అడిగితే ఆప్షన్స్ వచ్చేసి నాగాల్యాండ్ ఒడిస్సా గుజరాత్ అలాగే కేరళ ఓకే దీనికి సంబంధించిన సమాధానం ఆప్షన్ బి ఒడిస్సా అనమాట సో ఒడిస్సాలో ఉన్నటువంటి పూరి అనేటువంటి జిల్లాలో ఈ యొక్క శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తున్నారు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ఇసుక ఆర్ట్ ఫెస్టివల్ యొక్క తొమ్మిదవ ఎడిషన్ మరియు కోణార్క్ ఫెస్టివల్ యొక్క ముప్పై ఒకటవ ఎడిషన్ ఒడిస్సాలో ప్రారంభమైంది ఐదు రోజుల కార్యక్రమం క్రింద రెండు వేల ఇరవై డిసెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై డిసెంబర్ ఐదు వరకు నిర్వహించబడుతుంది ఒడిస్సాలోని పూరి జిల్లాలోని కోణార్క్లోని చంద్రబాగా బీచ్ వద్ద అంతర్జాతీయ ఇసుక కళా ఉత్సవం జరుగుతోంది అని చెప్పేసి మనకి ఇక్కడ అప్డేట్ అయితే కరెంట్ అఫైర్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇసుక ఆర్ట్ ఫెస్టివల్ వచ్చేసి తొమ్మిదవ ఎడిషన్ కోనార్క్ ఫెస్టివల్ వచ్చేసి ముప్పై ఒకటవ ఎడిషన్ అనమాట సో ఈ రెండు ఎడిషన్స్ నేమ్స్ కూడా ఆ యొక్క నెంబర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి నేను ఆ రాష్ట్రాలకు కానీ దేశాలకు సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అవి కూడా చెప్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఒడిస్సా ప్రస్తుత సీఎం నవీన్ పట్నాయక్ ఈయన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఫెమిలియర్ పర్సన్ ఇంకా ఒడిస్సా ప్రస్తుత గవర్నర్ వచ్చేసి గణేష్ హీలాల్ లాల్ సో ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తే గణేష్ హీలాల్ సో ఈయన ప్రస్తుత గవర్నర్కి ప్రస్తుత ఒరిస్సాకి సంబంధించిన గవర్నర్ అనమాట ఇంకా ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో నావీ డే ఎప్పుడు నిర్వహిస్తారు భారతదేశంలో నావీ డేని ఎప్పుడు నిర్వహిస్తారు అని చెప్పేసి అడిగితే దీనికి కరెక్ట్ సమాధానం డిసెంబర్ నాలుగవ తేదీన ప్రతి సంవత్సరం నావీ డేని నిర్వహిస్తారు ఎక్స్ప్లనేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే భారతదేశంలో దేశానికి నావికాదళం సాధించిన విజయాలు మరియు పాత్రను జరుపుకునేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ నాలుగును జాతీయ నావికా నావికాదళ దినోత్సవంగా జరుపుకుంటారు ఓకే దేశానికి సంబంధించినటువంటి విజయాలు మరియు వాటి యొక్క పాత్రను జరుపుకునేందుకు డిసెంబర్ నాలుగును జాతీయ నావికా నావికాదళ దినోత్సవంగా జరుపుకుంటారు అయితే ఈ రెండు వేల ఇరవై నావిడే యొక్క థీమ్ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ ఈ థీమ్స్ అనేవి సో ఈ థీమ్ చూసుకున్నట్లయితే ఇండియన్ నేవీ కంబ్యాట్ రెడీ అలాగే విశ్వసనీయ మరియు సమన్వయం అని చెప్పేసి ఉంటుంది సో ఈ విధంగా దీనికి సంబంధించిన థీమ్ అయితే రావడం జరిగింది ఇవ్వడం జరిగింది ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రస్తుతం ఇండియన్ నేవీ యొక్క చీఫ్ చూసుకున్నట్లయితే అడ్మైరల్ కరంబీర్ సింగ్ ఓకే ప్రస్తుతం ఇండియన్ నేవీ యొక్క చీఫ్ అడ్మైరల్ కరంబీర్ సింగ్ ఇంకా ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత నావికాదళ పితామహుడు ఎవరు ఎవరని పిలుస్తారు ఓకే భారత నావికాదళ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అని చెప్పేసి అడిగితే ఇక్కడ ఫోటో చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఛత్రపతి శివాజీ భోస్లే ఛత్రపతి శివాజీ భోస్లేని భారత నావికాదళ పితామహుడిగా పిలుస్తారు సో అందుకే ఈయన యొక్క పెద్ద విగ్రహాన్ని ముంబై పక్కన ఉన్నటువంటి అరేబియా సముద్రంలో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు సో మహారాష్ట్ర గవర్నమెంట్ ఈయన యొక్క గుర్తుగా ఆ యొక్క సముద్రంలో అరేబియా సముద్రంలో ఈయన యొక్క స్టాట్యూని అక్కడ కడుతున్నారు సో భారత నావికాదళ పితామహుడిగా ఛత్రపతి శివాజీని పిలవడం జరుగుతుంది అయితే మరాఠా చక్రవర్తి పదిహేడవ శతాబ్దానికి చెందిన ఛత్రపతి శివాజీ భోస్లేను భారత నావికాదళ పితామహుడిగా పిలుస్తారు ఓకే సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవైలో భారతీయ కంపెనీల ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది ఓకే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఏ సంస్థ భారతదేశానికి సంబంధించిన కంపెనీలో ఏ సంస్థ ఉంది అని చెప్పేసి అడిగితే ఇక్కడ పక్కన ఫోటో చూస్తేనే మీకు అర్థమవుతుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టాప్ ఫైవ్ హండ్రెడ్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ లిస్ట్లో ఉందన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై డిసెంబర్ రెండున విడుదలైనటువంటి భారతీయ కంపెనీల రెండు వేల ఇరవై ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఆయల్ టు టెలికామ్ సమ్మేళనం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అగ్రస్థానంలో నిలిచింది ఓకే సెవెంత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ బ్యాంకు తన వినియోగదారులకు కొత్త క్రెడిట్ కార్డులు ఇవ్వకుండా ఆపేసింది ఏ బ్యాంకు తన వినియోగదారులకు కొత్తగా క్రెడిట్ కార్డులు ఇవ్వకుండా నిలిపివేసింది అని చెప్పేసి అడిగితే దాని యొక్క సమాధానం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓకే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వినియోగ వినియోగదారులకు కొత్త క్రెడిట్ కార్డుల పంపిణీని తాత్కాలికంగా ఆపాలి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ నేపథ్యంలో ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ యొక్క క్రెడిట్ కార్డులని నిలిపివేయడం జరిగింది ఓకే ఇంక ఎయిత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది టీ ట్వంటీ ఫార్మేట్లో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించిన తర్వాత బ్యాట్స్మెన్ల యొక్క తాజా ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్లేయర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచినటువంటి ఆటగా ఆటగాడి పేరు ఏంటి ఓకే సో ఈ ఆటగాడి పేరు వచ్చేసి డేవిడ్ మలన్ డేవిడ్ మలన్ని టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో ఎక్కువ పాయింట్లు సాధించిన ఆటగాడిగా ఇక్కడ ఐసీసీ గుర్తించడం జరిగింది రెండు వేల ఇరవై డిసెంబర్ రెండున విడుదలైన ఎంఆర్ఎఫ్ టైర్స్ ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ఇంటర్నేషనల్ ప్లేయర్ ర్యాంకింగ్స్లో ఇంగ్లాండ్కు చెందినటువంటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ డేవిడ్ మలన్ అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించాడు ముప్పై మూడు ఏళ్ల మలన్ తొమ్మిది వందల పదిహేను పాయింట్లకు చేరుకున్నాడు తద్వారా ఈ యొక్క టీ ట్వంటీ ఫార్మేట్లో తొమ్మిది వందల పాయింట్ల మార్కును దాటిన మొదటి ఆటగాడిగా నిలిచాడు అని చెప్పేసి మనకి ఇక్కడ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది సో ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తే డేవిడ్ మలన్ అనమాట సో ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ప్లేయర్ నైన్ హండ్రెడ్ పాయింట్స్ ఉంటే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పాయింట్లకి చేరుకోవడంతో టీ ట్వంటీలో అత్యధిక పాయింట్లు సాధించినటువంటి ఆటగాడిగా ఇక్కడ రికార్డ్స్లోకి రావడం జరిగింది ఇంకా నైన్త్ వన్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే కొటాక్ వెల్త్ హూరన్ ప్రముఖ సంపన్న మహిళల ర్యాంకింగ్ రెండు వేల ఇరవైలో అగ్రస్థానంలో నిలిచిన భారతీయ మహిళా పారిశ్రామికవేత్త ఎవరు ఓకే కొటాక్ యొక్క వెల్త్ హూరన్ ప్రముఖ సంపన్న మహిళల యొక్క జాబితాలో రెండు వేల ఇరవైలో అగ్రస్థానంలో నిలిచినటువంటి భారతీయ మహిళా పారిశ్రామికవేత్త ఎవరు అని చెప్పేసి చూస్తే ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే రాధా వెంబు కిరణ్ మజుందార్ షా లీనా గాంధీ తేవారి అలాగే రోషినీ నాడార్ మల్హోత్రా ఓకే ఆప్షన్ డి రోషనీ నాడార్ మల్హోత్రా అనేది కరెక్ట్ ఆన్సర్ సో కొటాక్ వెల్త్ హురన్ ప్రముఖ సంపన్న మహిళల నివేదిక రెండవ ఎడిషన్ ప్రకారం భారతదేశంలోని సంపన్న మహిళల జాబితాలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ అయినటువంటి రోషినీ నాదార్ మల్హోత్రా అగ్రస్థానంలో ఉన్నారని తెలిపింది ఓకే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అమ్మాయి రోషినీ నాడర్ మల్హోత్రా ఓకే తర్వాత ఇక్కడ టెన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిజిటల్ టూ పాయింట్ ఓ ప్రోగ్రామ్ దాని యొక్క డిజిటల్ బిజినెస్ ఉత్పత్తి కార్యక్రమాల్లో భాగంగా కార్యకలాపాల్లో భాగంగా ఏ బ్యాంక్ ప్రతిపాదించింది డిజిటల్ టూ పాయింట్ ఓ ప్రోగ్రామ్ దాని యొక్క డిజిటల్ బిజినెస్ ఉత్పత్తి కార్యకలాపాల్లో భాగంగా ఏ బ్యాంక్ ప్రతిపాదించింది అని చెప్పేసి అడిగితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంకును తాత్కాలికంగా ఆపమని చెప్పేసి సూచించింది అది దాని యొక్క డిజిటల్ టూ పాయింట్ ఓ ప్రోగ్రామ్ను ప్రారంభించాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలని తాత్కాలికంగా నిలపమని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బ్యాంకుకు సూచించడం జరిగింది ఇంకా పదకొండో క్వశ్చన్ చూసుకున్నట్లయితే మేధో సంపత్తి ఓకే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటారు ఐపీ అంటే మేధో సంపత్తి ఐపీ రంగంలో సహకారం కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఇక్కడ మీకు ఫోటో చూస్తే అర్థమయ్యే ఉంటుంది సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి ఈ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఇది చూసుకున్నట్లయితే మే రెండు రెండు వేల ఇరవైన మేధో సంపత్తి సహకార రంగంలో భారత ప్రభుత్వం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి దీనికి ఫిబ్రవరి పంతొమ్మిదిన అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత ట్వెల్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది ఇంటర్నేషనల్గా వచ్చినటువంటి బిట్ ఇటీవల కన్ను మూసిన ఫ్రాంక్ కార్నే ఏ వ్యాపార సామ్రాజ్యానికి సహ వ్యవస్థాపకుడు ఓకే ఇక్కడ మీకు ఫోటో చూస్తే తెలిసే ఉంటుంది పిజ్జా హట్ ఓకే ఆన్సర్ వచ్చేసి పిజ్జా హట్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే అమెరికా పారిశ్రామికవేత్త ఫ్రాంక్ కార్ని తన సోదరుడు డాన్తో కలిసి అమెరికా నగరమైన విచితాలో పిజ్జా హట్ సామ్రాజ్యాన్ని ప్రారంభించాడు ఆయన న్యూమోనియా వల్ల కన్నుమూశారు ఆయన వయసు ప్రస్తుతం ఎనభై రెండు సంవత్సరాలు ఓకే సో ఈ ఫ్రాంక్ కార్ని యొక్క వయసు ఎనభై రెండు సంవత్సరాలు ఇంత ప్రఖ్యాతి చెందినటువంటి పిజ్జా హట్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఇటీవల మరణ మరణించడం జరిగింది సో అందువల్ల ఈ యొక్క ఫేమస్ పర్సనాలిటీ గురించి న్యూస్లో రావడం జరిగింది ఫేమస్ పర్సనాలిటీస్ యొక్క క్వశ్చన్స్ కూడా మనకి న్యూస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క కరెంట్ అఫైర్ కూడా చెప్పడం జరిగింది సో ఈరోజు వచ్చినటువంటి ఈ పన్నెండు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ని నేను మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను మీరు ఎటువంటి డౌట్ అనేది పడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా మన డైలీ వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ని అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి సో ఎవ్రీ డే ఆఫ్టర్ సెవెన్ పిఎం తర్వాత ఏదో ఒక టైంలో కరెంట్ అఫైర్స్ అనేవి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎంత వీలేదాంత అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్